గుడ్ల పరిశ్రమలో చిన్న పిల్లల్ని చంపేస్తారు. ఈ విషయం తెలుసా? చంపటమా? అదేంటి, పిల్లలు పుట్టక ముందరే కదా మనం గుడ్లు తినేస్తుంది, మరి ఇంకెందుకు చంపుతున్నారు? దీని వెనకాల ఉన్న లాజిక్ అర్థం అవ్వాలంటే ముందర ఎక్స్ ఎలా రాబడతారో తెలుసుకోవాలి. గుడ్ల పరిశ్రమలో ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ గుడ్లు పెట్టేలాగా చూసుకుంటారు. సహజంగా 8 ఏళ్లలో 100లో గుడ్లు పెట్టే కోళ్ళని కేవలం 2 ఏళ్లలోనే వారి ఎనర్జీ మొత్తం ఖర్చు పెట్టేసి 1000లో గుడ్లు పెట్టేలాగా వారి శరీరాన్ని, అవయవ తత్వాన్ని 100 ఏళ్ల పాటు మోడిఫై చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఎగ్ ఫార్మ్స్లో చూసే కోళ్ళని లేయర్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇది కేవలం గుడ్లు కోసమే, మాంసం కోసం వాడరు. అయితే ఈ 2 ఏళ్లలో కంటిన్యూస్గా అధికంగా గుడ్లు పెట్టించడం వల్ల వీరి శరీరం, కండరాలు, పునరుత్పత్తి వ్యవస్థ, స్కెలెటల్ వ్యవస్థ ఇవన్నీ నాశనం అయిపోతాయి. గుడ్లు పెట్టడానికి పనికిరావు ఒక స్టేజ్ తర్వాత. అప్పుడు ఏం చేస్తారు? పనికి రాకపోతే మరి వదిలించుకోవాలి కదా, భారం కదా లేకపోతే, అందుకని చంపేస్తారు. సెకండ్ గ్రేడ్ మీట్ కింద అమ్మేస్తారు. మరి 2 ఇయర్స్ కల్లా ఒక బ్యాచ్ ఆఫ్ కోళ్ళు నశించిపోతున్నాయి, కానీ కంటిన్యూస్గా సప్లై ఉండాలి కదా ఎగ్స్ది. అవును, మరి సప్లై ఎలా? మళ్ళీ గుడ్లు పెట్టే కోళ్ళ బ్యాచ్ని పుట్టించాలి. దీనికోసం స్పెషల్గా బ్రూడర్ స్టాక్ అనే కోళ్ళు ఉంటాయి. వీటిని అవసరానికి తగ్గట్టు మేటింగ్ చేపించి ఈ పిల్లల్ని పుట్టిస్తారు. సరే, పుట్టిస్తున్నారు, మరి దీంట్లో చంపటం ఎక్కడుంది? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఏ జాతిలో అయినా మినిమం ఉండే జెండర్స్ ఏంటి? ఒకటి స్త్రీ, ఒకటి పురుష. సో ఈ పుట్టిన పిల్లల్లో మగబిడ్డలు కూడా ఉంటారు కదా సగం. మగబిడ్డలు గుడ్లు పెడతాయా? మరి గుడ్లు పెట్టే ఇండస్ట్రీలో గుడ్లు పెట్టని కోళ్ళతో పనేంటి? అమ్మా, నిజమే, ఇది నాకు తట్టనే లేదు అసలు. అలా అమ్మ దగ్గర నుంచి వేరు చేసి ట్రేస్లోనో బాస్కెట్స్లోనో వేసి కన్వేయర్ బెల్ట్ మీద పడేస్తారు. ఇద్దరు ముగ్గురు మనుషుల చేత మగబిడ్డల్ని వేరు చేయిస్తారు. దీన్ని సెక్సింగ్ అంటారు. ఒక్కో కోడి పిల్లల్ని వేరు చేసినందుకు 5 రూపాయలు ఇస్తారు. వేరు చేసి ఏం చేస్తారు? చంపేస్తారా? అంతేగా, మరి గుడ్లు పెట్టడానికి ఎట్లా పనికిరావు? అలానే పరిశ్రమ పెట్టుకున్న ప్రమాణాల ప్రకారం మాంసం కూడా రాబట్టలేము ఈ మగ జంతువుల దగ్గర నుంచి. మరి ఇంకెందుకు ఎలక్ట్రిసిటీ, వాటరు, ఫుడ్డు, స్పేసు వేస్ట్ చేయటము? చిన్నపిల్లలు అయితే జాలి చూపించాలా ఏంటి? మాంసం కోసం 45 రోజులు కోడి పిల్లలు చంపేస్తున్నాం కదా, మరి 3-4 రోజులు కోడి పిల్లలు చంపితే ఏమైంది? అయినా నువ్వెందుకు సడన్గా సెలెక్టివ్గా జాలి చూపిస్తున్నావు చిన్నపిల్లల పైన? ఏంటో, ఇప్పుడు అర్థమైందా ఏ జీవికైనా తన ప్రాణం ముఖ్యమే అని? అవును కొంచెం. మరి తర్వాత ఏం చేస్తారు? ఇంకేముంది, సింపుల్, చంపుతారు పిల్లల్ని రకరకాలుగా, ఏది వీలైతే ఆ రకంగా. ఒక తొట్టి తీసుకుంటారు, దాంట్లో పిల్లల్ని పడేసి పూర్తిగా నీళ్లు పోసేస్తారు. మునిగిపోయి ఊపిరాడక చచ్చిపోతాయి. ఒక డంపి ఆటలో పడేసి మట్టి పోసేస్తారు దానిపైన, లేకపోతే తొక్కేస్తారు. మంటల్లో పడేస్తారు, లేకపోతే గ్రైండర్లో పడేస్తారు. చితికిపోయి పాపం చచ్చిపోతాయి చిన్నపిల్లలు. దేవుడా, ప్రతి హ్యాచరీలో ఇలానే జరుగుతుందా? ఇండియాలో ఎగ్ ప్రొడక్షన్ చూసుకుంటే మ్యాక్సిమం ఇట్లాంటి ఇంటెన్సివ్ ఫార్మ్స్ నుంచే వస్తూ ఉంటాయి. దానికి తెలుగు స్టేట్స్ దాదాపు 30% దాకా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే దాదాపు 90% ఫార్మ్స్లో ఇలాంటి దారుణాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా చంపేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన మీట్ ఉంటుంది కదా, ఆ మీట్ని జంతువులకి ఫీడ్ సప్లై చేసే కంపెనీస్కి పంపిస్తారు. లేకపోతే అదే ఫామ్లో ఉండే కోళ్ళకి తిరిగి తినిపిస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, మనుషులు ఇంత క్రూర్లంటే నమ్మలేకపోతున్నా. ఇలా ఇయర్కి కనీసం 30 కోట్ల మగ శిశువులను చంపేస్తున్నారు. అంటే ప్రతి 10 ట్రేస్ ఎగ్స్కి ఒక చిన్నపిల్లని చంపేస్తున్నారని అర్థం. అలానే 15 ట్రేల గుడ్లు పెట్టి నీరసించిపోయిన అమ్మల్ని చంపేస్తున్నారు. దానికి తోడు ఈ 2 ఇయర్స్లో ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్కి గురయ్యి ఇన్ఫెక్షన్స్ వల్ల గుడ్లు సరిగ్గా పెట్టలేని కోళ్ళు ఉంటాయి కదా, ప్రతి 35 ట్రేల ఎగ్స్కి ఒక ఆడ జంతువు చావును ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటి వల్ల ఒక జీవి యొక్క విలువ మన అలవాట్లను తీరుస్తుందా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ చేయటం దారుణం. దయచేసి గుడ్లు విడిచిపెట్టండి. గుడ్లు విడిచిపెడితే మనం పెద్దగా కోల్పోయేదేం లేదు, ఎందుకంటే మన మొత్తం జీవితంలో అది ఒక చిన్న అలవాటే. కానీ ఒకవేళ మనం గుడ్లు తీసుకుంటే ఆ జంతువుల యొక్క స్వేచ్ఛ, ప్రాణం అన్నీ కోల్పోతాయి.